రైతులు ధాన్యం కోసినప్పటి నుంచి కళ్ళల్లో కావచ్చు కేంద్రాల్లో కావచ్చు మార్కెట్లో కావచ్చు కాటా అయ్యేంత వరకు భయం భయమే అనమాట ఇప్పుడు ఉదాహరణకు మేము కళ్ళాల ఇలా ఆరబెట్టుకున్నాం కదా కట్టలు కట్టలు ఎక్కడికి చేసి సాయంత్రం అయ్యేసరికి మాకు ఒప్పుకోలేదు అనమాట రాసి కొట్టేటువంటి ఓపిక లేదు ఇక ధైర్యంతో ఇంటికి పోతాం నైట్ పూట మబ్బు వచ్చినా కానీ ఏదైనా చిన్న చిన్న జల్లు పడ్డా కానీ ఎందుకంటే వర్షాకూ వర్షాకాలం కాబట్టి ఎప్పుడు పడేటువంటి సందర్భం కూడా అర్థం కాదనమాట రైతులకు ఎంత పెద్ద అనుభవం ఉన్నా సరే ఇక నైట్ అంతా భయం భయం అనమాట అప్పుడప్పుడు నైటు ఒంటి గంట రెండు గంటలు కూడా ఒక్కొక్కసారి బయటికి పోయి చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి మబ్బు ఉందా వానలు పడతాయి అని అయితే ఏది ఏమైనా సరే రైతుకు రిస్క్ చేయడం శ్రమ చేయడం అనేది అలవాటు అనమాట మాకు కూడా అలవాటు అయిపోయింది నేనైతే నాలుగు సంవత్సరాల నుంచి ఇలాంటి అనుభవాలు ఇలాంటి కష్టాలే అనుభవిస్తున్నాను అనమాట అది వానకాలం కళ్ళాల్లోనే సరే యాసంగి కళ్ళాల్లో కూడా ఈ మధ్య వర్షాలు కూడా పడుతున్నాయి మిత్రుల యాసంగి కల్లాలు ఆరబెట్టుకున్నా సరే యాసంగిలో కూడా భారీ వర్షాలు పడి ధాన్యం దరిచినటువంటి సందర్భాలు మొలకొచ్చినటువంటి సందర్భాలు నష్టపోయినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఏది ఏమైనా సరే ఈ రైతులకు ఇది తప్పదన్నమాట ఈ మంచిగా ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్న తర్వాత అమ్ముకోవాలి అట్లయితే మనకు రైతులకు మంచి గిట్టుబాటు రేటు వచ్చేటువంటి అవకాశం